నిర్మల్ గారు, ఏమిటి జ్యోతి? ఇవాళ దీప్తిని మెడికల్ చెకప్ కి తీసుకురమ్మన్నారు, తీసుకువెళ్తున్నాను. అలాగా గుండె తిట్టవు చేసుకుని తీసుకెళ్తున్నావా జ్యోతి? చావును వెతుక్కుంటూ కొంచెం కొంచెం దానికి చేరువవుతున్న దీప్తి ప్రాణాలు కాపాడాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో నాకు తెలుసు. నేను కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకొని దీప్తిని కాపాడమని ముడుపులు కడుతున్నాను. దేవుడు ముడుపులు స్వీకరిస్తాడు, మొక్కులు ఖచ్చితంగా తీరుస్తాడు. మీరు కంగారు పడకండి, దీప్తిని నేను బతికించుకుంటాను. జ్యోతి, నా కూతురు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది గుడికి తీసుకెళ్తున్నాను. జ్యోతి, ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? అసలు నువ్వు మనిషివేనా? ఇంకా ఇంకా మమ్మల్ని ఎందుకు ఇలా పీడిస్తావు? ప్రాణం ఉండగానే మమ్మల్ని చంపుకు తింటున్నావు. మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీప్తికి మాయ మాటలు చెప్పి దాని మనసు పాడు చేశావు. ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో సవతి రూపంలో వచ్చి సాధిస్తున్నావు. నువ్వు గర్భసంచి తీయించుకున్నంత మాత్రాన నా కూతురు నచ్చంగా నీకిచ్చేయలేను. దీప్తి మీద నీకు ఒక్కదానికి అక్కరా ప్రేమ ఉందనుకోకు. నీకంటే ఎక్కువగా నాకే అక్కరా ప్రేమ ఉంది. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ఎవరి కంటికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. వెళతాను స్నేహ, దీప్తి పూర్తిగా కోలుకున్నాక నిజంగానే వెళ్ళిపోతాను. అంతవరకు నువ్వెన్ని మాట్లాడినా నన్ను మెడపట్టి బయటకెంటినా నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను. స్నేహ, నిజంగా అర్థం చేసుకోనిది నువ్వు. జ్యోతి మనసు వెన్నముద్దలాంటిది, ఆమె మనసు బాధ పెడితే మీరు బాగుపడరు. మనసు వెన్నలాంటిది మరి మనిషి. లక్ష్మి, ఇది మా కుటుంబ సమస్య, నువ్వు జోక్యం చేసుకోవడం బాగుండదు. ఎందుకు బాగుండదు? ఆవిడ కూడా మన కుటుంబంలో ఒకరు. జ్యోతి, ఇంకా ఆలోచిస్తావేమిటి? దీప్తిని నువ్వెక్కడికి తీసుకెళ్లొద్దు, కావాలంటే గుడికి నేను తీసుకెళ్తాను. వద్దు, దీప్తి నేనే గుడికి తీసుకెళ్తాను. దయచేసి నా దారికి అడ్డు రావద్దు. కొన్ని జన్మలు ఇంతే, ఇలాంటి మనుషుల కన్నా పేళ్లో పురుగులు నయం. నోర్మై, జ్యోతిని ఏమన్నా అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. జ్యోతికి ఎంత చెప్పినా బుద్ధి రాదు స్నేహ. నీ కూతురు నీకు దూరం చేసి నిన్ను అనాథం చేయాలని చూస్తోంది. నువ్వు ఇలాగే ఊరుకున్నావంటే అది నేను ఎత్తి మీద జేజం అవుతుంది, గుర్తుంచుకో. గుడికి తీసుకెళ్తానని హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి? అది నువ్వు పెరుగుతున్న పిల్లవి కదా, వయసుకు తగిన బరువు ఉన్నావో లేదో తెలుసుకుందామని హాస్పిటల్ పనిచూసుకొని ఆ తర్వాత గుడికి వెళదాం, సరేనా? అమ్మా, నేనంటే నీకు ఎందుకింటిది? నువ్వు చాలా మంచి అమ్మవు. గుడ్ మార్నింగ్ డాక్టర్. కూర్చోమ్మా. ఏమిటి జ్యోతి, దీప్తికి ఎలా ఉంది? మళ్ళీ స్పృహ తప్పి పడిపోయిందా? లేదు డాక్టర్, చెకప్ కోసం వచ్చాం. అలాగా. Thank you.
నర్స్, దీప్తిని తీసుకువెళ్ళి బ్లడ్ యూరిన్ టెస్ట్ చేయించు. అలాగే ఎక్స్రే, ఈసీజీ స్కాన్ తీయించు. డాక్టర్, దీప్తి పరిస్థితి ఎలా ఉంది? జ్యోతి, కొందరు పిల్లల పరిస్థితి చూస్తే మాకే బాధగా ఉంటుంది. చిన్న వయసులోనే వ్యాధులు రావటం నిజంగా దురదృష్టకరం. ఆడుతూ పాడుతూ తిరుగుతున్న దీప్తి ఇంకా ఎన్నాళ్ళు బతుకుతుందో చెప్పలేం. దీప్తి చావుకు దగ్గరగా పెడుతోంది. దీప్తి ఎక్కువ కాలం బతుకుతుంది అనే నమ్మకం నాకు లేదు. గుండె దిటవు చేసుకుని బతికినన్ని రోజులు ఆనందంగా చూసుకోవటమే మంచిది. ప్లీజ్ డాక్టర్ గారు, మీరు అలా మాట్లాడకండి. దీప్తికి జరగరాన్ని జరిగితే నేను బతకలేను. నేను మాత్రమే కాదు, మా ఇంట్లో ఎవరు ప్రాణాలతో ఉండరు. దీప్తికి ఏమీ కాదు చెప్పండి. ఏమీ కాదని ఎలా చెప్పను? దీప్తి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఎంత డబ్బైనా పర్వాలేదు, దీప్తిని బతికించండి. డబ్బుతో ప్రాణం కొనగలవా? ఈ ప్రపంచంలో మానవుడు చేయలేనిది అదొక్కటే. ఎంత డబ్బున్నా ఎంత ఆస్తి ఉన్నా ప్రాణాన్ని మాత్రం మనం కొనలేము. పోయే ప్రాణాన్ని ఒక్కరోజు కూడా ఆపలేం. ఈసారి దీప్తి స్పృహ కోల్పోతే ఆపరేషన్ చేస్తాం, తర్వాత దేవుడు దయ. దీప్తి లే. అమ్మా, ఏంటి ఎలా ఉన్నావు? ఏం లేదమ్మా. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. నీకేం కాదురా కన్నా, రా. అక్కడ పెట్టినారాయణ, బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. కమిషనర్ గారా, రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? సార్, చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ పోలీసులు కావల పిల్లలు కదా, అలా వచ్చి కూర్చుని విషయం ఏమిటో చెప్పండి. పెదవాళ్ళ పోలీస్ స్టేషన్లో మీ మీద ఈ కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఎస్ఐ వచ్చి నాకు ఈ విషయం చెప్పాడు. నేను మీ దగ్గరకు వచ్చాను. సార్, మిమ్మల్ని అనుమానించో మీ మీద విచారణ జరపాలనో నేను ఇక్కడికి రాలేదు. మీరు ఎలాంటి వారో నాకు తెలుసు, కానీ కంప్లైంట్ వచ్చినప్పుడు మీకు తెలియజేయడం నా బాధ్యత కదా, అందుకే వచ్చాను. నా మీద ఉన్న గౌరవానికి థ్యాంక్స్. నేను బయట తెలియకేం చెప్పానో మీకు అదే చెప్తున్నాను. కల్పన మా ఇల్లు విడిచి వెళ్ళిన మాట నిజం, కానీ ఎక్కడుందో నాకు తెలియదు. కానీ ఆమె నమ్మడం లేదు సార్. మీరు నమ్మాల్సింది, ఆమె అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏమిటది? కల్పన మైనర్ కాదు, మేజర్. షీఈస్ 20+. భారత రాజ్యాంగం ప్రకారం మేజర్ అయిన వాళ్ళు తమ జీవితం గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. కల్పనకు తల్లి దగ్గరికి వెళ్ళడం కొంచెం కూడా ఇష్టం లేదు. ఐసి. సర్లేండి, కల్పన ఇక్కడ లేనప్పుడు ఆమె గురించిన చర్చ ఎందుకు? ఆమె ఎక్కడుందో నేను ఆరాధిస్తాను. మీరు కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అలాగే సార్, కల్పన ట్రేస్ అవుట్ చేసి ఆవిడ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఆలోచిద్దాం. వస్తాం సార్. సార్, ఏమిటి నారాయణ? మీకెందుకు బాబు ఈ కష్టాలు? నారాయణ, మనిషి అయినా జంతువైనా ఏదో బంధం లేనిదే మన దగ్గరికి రాదు. మనకు ఏ బంధం లేదనుకుంటాం, కానీ మనకున్నవన్నీ బంధాలే. ఇంతకీ కల్పన ఎక్కడుందో, ఏమైందో. Thank you.
అవును నేనే. నా మనసులో ఉన్న నీ రూపాన్ని, నువ్వు నా చేతికి చేసిన గాయాన్ని మరిచిపోని మాంచుకోని మహా పిచ్చివాణ్ణి. నువ్వు నాకు ఆ రోజు చేసిన గాయం ఇంకా పచ్చిగా ఉంది. చూడు, నాకు నీ మీద చాలా పిచ్చిగా ఉంది. తెగ మండిపోతోంది. నువ్వు చేసిన గాయం నీ కళ్ళెదుటే మండుతుంటే నువ్వు నాకు దొరకలేదనే బాధ నా గుండెల్లో మండుతూ ఉంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నేను అలాంటి దాన్ని కాదు. చెయ్యి, అలా అసహ్యంగా మాట్లాడకు. నాకు సిగ్గేస్తోంది. పుట్టుకతో ఎవరు ఏది నేర్చుకోరు. నువ్వు ఎలాంటి దానివి కావద్దు. అర్జెంటుగా నా వళ్ళోకొచ్చి నా దాని వైపు, తర్వాత నువ్వే మహారాణివి. నీకు దండం పెడతాను. నాకు రాణి పదవి వద్దు, పట్టాభిషేకం వద్దు, నన్ను వదిలేయండి. నిన్ను మర్చిపోలేదని చెప్పాను కదా. మాలాంటి వాళ్ళకి అనుకున్నది సాధించటమే కర్తవ్యం. నాది ఆడాకలి. నేనెంతో మంది అమ్మాయిల్ని రుచి చూసిన వాణ్ణి. అదేంటో నీ రూపే కాదు, నీ చూపే మత్తెక్కించేలా ఉంది. అందుకే నిన్ను వదలకూడదు అనుకున్నాను. పనిగట్టుకుని నిన్ను కిడ్నాప్ చేశాను. నువ్వు మర్యాదగా ఒప్పుకుని నా ఒడి చేరావా, సరే లేదా నీ ప్రాణం తీస్తా. ఇంకా ఎందుకు వెనక ముందులాడతావు? ఇంకా నువ్వు తప్పించుకునే మార్గమే లేదు. రా, ఈ గాయంపై ఓ ముద్దెచ్చి దీన్ని చల్లబరచు. నువ్వు అరిచిన కరిచిన కోలకోల చేసిన ఎవరూ నిన్ను కాపాడలేరు. నువ్వు అసలు పారిపోలేవు. నన్నే బెదిరిస్తావా? నువ్వు అందమైన చిలకవు మాత్రమే కాదు, బంగారపు మొలకవు కూడా. దీన్ని వేరే రూమ్కి తీసుకెళ్ళండి. దీని సంగతి తర్వాత చెప్తాను. కాలేదమ్మా, ఏమీ కాకుండా నీ ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. చూడు చూడు, నాకేం కాలేదు. నేను అస్సలు ఏడవడం లేదు అమ్మా. పిల్లలు అబద్ధం చెప్తారు కానీ అమ్మ అబద్ధం చెప్పచ్చా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు. నేను చచ్చిపోతాను నీకు. నువ్వు ఆడకూడదు. నేను చచ్చిపోయినాక నువ్వు నవ్వుతూ నన్ను నవ్విస్తూ ఉండాలి. ఏ మాటలు దీప్తి అవి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అబద్ధం చెప్పద్దని చెప్పానా? అబద్ధం ఏంటి? అవును, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు నేను చచ్చిపోతానని నువ్వు ఏడుస్తున్నావు. డాక్టర్ గారు చెప్పింది విన్నాను. దీప్తి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. డాక్టర్, దీప్తి పరిస్థితి ఎలా ఉంది? జ్యోతి, కొందరు పిల్లల పరిస్థితి చూస్తే మాకే బాధగా ఉంటుంది. చిన్న వయసులోనే వ్యాధులు రావటం నిజంగా దురదృష్టకరం. పాడుతూ పాడుతూ తిరుగుతున్న దీప్తి ఇంకా ఎన్నాళ్ళు బతుకుతుందో చెప్పలేం. దీప్తి చావుకు దగ్గరగా పెడుతోంది. దీప్తి ఎక్కువ కాలం బతుకుతుంది అనే నమ్మకం నాకు లేదు. గుండె దిటవు చేసుకుని
బతికిన అన్ని రోజులు ఆనందంగా చూసుకోవటమే మంచిది. రా దీప్తి, బ్లడ్ టెస్ట్ కి వెళ్దాం. దీప్తి దీప్తి, నీకేం కాదు. తేడా ఏమిటి పరీక్ష? మమ్మల్ని ఎందుకు ఇలా శోధిస్తున్నావు? అమ్మా, నువ్వు నా అపస్వికి ఇక్కడ ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్ళను. దేవుడి దగ్గరికి వెళ్ళేదాక నువ్వు ఎక్కడికి వెళ్ళదు. కావాలంటే మాట్లాడదు దీప్తి, అలా మాట్లాడద్దు. కోరికమ్మా, నిన్ను బాగా ఏడిపించాను కదా. సరే ఏడిపించల్లే, ఇప్పుడు చూడు నిన్ను ఎలా నవ్విస్తాను. ఇదేంటి, నీకు చక్కలిగింతలేవా? ఒక్కసారి నవ్వు, నవ్వాలి తప్పదు. మరి నేను ఎక్కువ రోజులు బతకను. దీప్తి నువ్వు అలా మాట్లాడద్దు. మాట్లాడు, మన నవ్వు ప్లీజ్. నవ్వవా? నవ్వు రావడం లేదు కన్నా. ఈ సంగతి మమ్మీకి చెప్పకూడదు. మమ్మీకి తెలిస్తే మళ్ళీ మమ్మీ మనకి దూరం అయిపోతుంది. అలాగా? అవును, ప్రామిస్ గా మమ్మీకి చెప్పకూడదు. ప్రామిస్? అమ్మా, నాతో ఆశ. చెప్పుటో చెప్పు. నాకు డాడీ చూడాలనుంది. చూపిస్తావా అమ్మా? దేవుడు ఎలా చూపించగలనేమో కానీ మీ నాన్న ఎలా చూపించగలను? ఇలాంటి కోరిక కోరితే ఎలా? ఏంటమ్మా మాట్లాడావు, తీసుకురావా? తీసుకొస్తాను దీప్తి, తప్పకుండా తీసుకొస్తాను. మీ నాన్న వస్తారు, నీకోసం వస్తారు. నువ్వు బాధపడకు.